యానాంలో పేకాట క్లబ్బుల నిర్వాహకులపై పుదుచ్చేరి ఢిల్లీ ప్రత్యేక అధికార ప్రతినిధి మల్లాడి కృష్ణారావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. యానం ఓల్డ్ ఏజ్ హోమ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పుదుచ్చేరి అసెంబ్లీ స్పీకర్కు కొంతమంది ఎమ్మెల్యేలకు పేకాట క్లబ్బుల నుండి వసూలు చేసిన డబ్బులు ఇస్తున్నామని స్థానిక ఎమ్మెల్యే అశోక్ అంటున్నారని దీనిపై నిజాలు నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు. దమ్ముంటే శాశ్వత సభ్యత్వానికి రాజీనామా చేసి నాతో ఎలక్షన్ రావాలని సవాల్ విసిరారు. ఎన్నికలలో ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా నెగ్గే సత్తా నాకు ఉందని అన్నారు. క్యాంపులు తీసుకెళ్తూనే ఉన్నారు ఎక్కడికి, ఎమ్మెల్యేస్ కి స్టడీస్ టూర్ అని చెప్పేసి. ఈ 2 సంవత్సరాల 8 నెలల్లో చాలా ఊర్లు వెళ్ళారు. వెళితే గవర్నమెంట్ ఇప్పుడు కూడా వెళ్ళడానికి ఫ్లైట్ ఛార్జెస్ ఇస్తుంది, అలాగే ఉండడానికి హోటల్కి ఇస్తుంది, అలాగే ట్రాన్స్పోర్ట్ ఇస్తుంది. కానీ స్పీకర్ గారు ద్వారాగా గవర్నమెంట్ ఇస్తున్నామని చెప్పేసి ప్రతి ఎమ్మెల్యేలకి కొంతమంది తీసుకునే వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళకి పర్చేసింగ్ కూడా డబ్బులు ఇచ్చే కార్యక్రమాన్ని రాయల్ క్లబ్ పట్టుకెళ్ళి ఇస్తున్నారు. రీసెంట్ గా గోవలంకలో కూడా ఆ విధంగా గోవాలో కూడా ఆ విధమైన కార్యక్రమాన్ని చేయడం జరిగింది లాస్ట్ ఒక 20 రోజుల క్రితం. అలాగే ఈ చట్టాన్ని అసెంబ్లీలో రాకన్నా ఉండడానికి వినాయక చవితి కూడా మా ఎమ్మెల్యే గారు యానం రాలేదు. 11 రోజులు అక్కడే ఉండి స్పీకర్ గారి ద్వారాగా ఎక్కడెక్కడ ఇది ఉందో నేను స్పీకర్ గారి మీద ఎలిగేషన్ చెప్తున్నాను. ఎందుకంటే అతను చెప్పిన మాటలు అన్ని కూడా కొన్ని ఆధారాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళందరికీ రెవెన్యూ నేను ఇస్తున్నాను, ఇతనికి ఏ రోజుకి ఆ రోజుకి 100,000 ఇస్తున్నానని చెప్పేసి ఇతనే చెప్పి ఈ క్లబ్ దగ్గర నుంచి డబ్బులు తీసుకెళ్లి పట్టుకెళ్ళి ఇస్తున్నాడు. దానికి నువ్వు ఈ క్లబ్ ని క్లోజ్ చేసేస్తున్నాను అని చెప్పి చెప్పావు. ఇప్పుడేమన్నావు, నువ్వు కావాలని నువ్వు దమ్ముంటే నువ్వు క్లోజ్ చేయించు అని చెప్పి అంటున్నావు. నేను ప్రజా పోరాటంలోనో లేదంటే కోర్టుల ద్వారా గానో అలాగే గవర్నమెంట్ మీద ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమాలు ఈ సంవత్సరంన్నర ఈ 2 సంవత్సరాల్లో చేస్తూనే ఉన్నాను. నేను చేసిన కార్యక్రమాల కోసమే నవంబర్ 8వ తారీఖు నుంచి మళ్ళా ఏప్రిల్ 4వ వరకు క్లబ్లు క్లోజ్ అయి ఉన్నాయి. మళ్ళా చట్టాలు లూప్హోల్ చూసుకుని హైకోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకుని ఇప్పుడు నువ్వు మళ్ళా ఈ 5 నెలల నుంచి నీ స్వలాభాల కోసం, నీ డబ్బు కోసం. అతను కూడా నిన్న అందులో ఒక మాట మాట్లాడున్నాడు, మల్లాడి కృష్ణారావు ఎమ్మెల్యే అయినప్పుడు 48,000 రూపాయలు జీతం ఉండేది. ఆ 48,000 రూపాయలు ఉన్నప్పుడు 2,000 3,000 పట్టుకుంటే అతను పాండిచ్చేరి వెళ్ళిపోగలడు. నేను చాలా రిచ్ కుటుంబాన్ని పుట్టినోడిని, నేను 5 లక్షలు ఒక పాండిచ్చేరి వెళ్ళాడని నాకు 5 లక్షలు ఖర్చు అవుతుంది అని చెప్పేసి అన్నావు. 8 రోజులు వెళ్తున్నావు, 8 లక్షలు ఖర్చు పెట్టావో నువ్వేమన్నా దాన్ని అఫిషియల్ గా ఇవ్వగలవా? దేనికి లక్షలు అవుతాయని చెప్పేసి చెప్పగలవా? గవర్నమెంట్ మనకి ఏ సదుపాయాలు ఇస్తే ఆ సదుపాయాల్ని మల్లారెడ్డి కృష్ణారావు ట్రైన్ లో వెళ్ళాలంటే ట్రైన్ టికెట్ పెట్టుకుంటాడు, మా ఫ్లైట్ ఛార్జ్ ఉంటే ఫ్లైట్ ఛార్జ్ పెట్టుకుంటాడు, దానికి టీఏ డిఏ అన్ని కూడా ఉంటాయి. నేను ఎమ్మెల్యేలకి ఒక అధ్యక్షుడిగా కూడా నేను చేశాను, అనేకమైన సంవత్సరాలు నేను చేస్తున్నాను. అటువంటిది నేను 5 లక్షలు ఖర్చు అవుతున్నప్పుడు ఈ ప్యాకార్డ్ నుంచి వచ్చే డబ్బుని తీసుకోవడంలో తప్పు లేదు, నేను పేదోడి గురించే తీసుకుంటున్నాను అన్నట్టుగా అతను ఇండైరెక్ట్ గా మాట్లాడిన సబ్జెక్టు క్లియర్ గా మాట్లాడాడు. ప్యాకార్డ్ క్లబ్లు నా ఆధ్వర్యంలో నడుస్తాయి, మిగతా ప్యాకార్డ్ క్లబ్ల్లో వాళ్ళు కూడా ఏ క్లబ్బు కూడా రాకుండా ఈ క్లబ్బే ఉండేలాగా చేస్తూ దౌర్జన్యానికి చేస్తూ ఉన్నాడు.